ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా, ఇద్దరి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుని 2 రోజుల పాటు ఏకాంతంగా చర్చించుకుని లోక్సభ అభ్యర్థులు 25 నియోజకవర్గాల గురించి ఎటువంటి అభిప్రాయ భేదం లేకుండా ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వచ్చేశారు. దీంట్లో జనసేనకు 2 సీట్లు, కాకినాడ జనసేన పోటీ చేస్తుంది. కాకినాడ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ కుమార్ పోటీ చేయబోతున్నాడు. 2వ సీటు జనసేన మచిలీపట్నం. మచిలీపట్నంలో సిట్టింగ్ ఎంపీ, కాపు సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని బాలశౌరి, అది కూడా ఖరారు. కనుక 2 సీట్లు జనసేనకు. విశేషం ఏంటంటే, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న 4 సిట్టింగ్ ఎంపీలు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయటం, జనసేన తరఫున పోటీ చేయటం విశేషం. ఆ 4 ఎవరంటే, మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేన తరఫున పోటీ చేస్తున్నాడు. నరసరావుపేట నుంచి సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అదే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాడు. అట్లాగే ఒంగోలు లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు. ఇక నర్సాపురం సిట్టింగ్ ఎంపీ, సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ త్రిబుల రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి పోటీ చేయబోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తనకున్న 22 మంది ఎమ్మెల్యేల్లో 4 వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం జనసేనలో చేరటం అనేది ఒక విశేషం. ఇక బీజేపీ త్వరలో వాళ్ళు కలుస్తారు. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేనతో కలవకపోతే, అప్పుడు ఎవరిని లోక్సభకు పోటీ చేయించాలనేది కూడా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. 99 పాళ్ళు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో ఉంటుంది. 9 ఫిబ్రవరి నాటికి లోక్సభను రద్దు చేసి త్వరలో 1 వారం 10 రోజులలో భారతీయ జనతా పార్టీ తమ నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి చర్చించిన తర్వాత అధికారికంగా లాంఛనంగా ప్రకటన వెలువడుతుంది. అయినా బీజేపీకి 4 సీట్లు కేటాయించడం, 2014లో 4 లోక్సభ సీట్లు ఇచ్చారు, మళ్ళీ అదే 4 సీట్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చి, ఒకవేళ ఏదైనా అడ్డుపడితే 4 సీట్లలో ఎవరిని పోటీకి దించాలనేది కూడా పవర్ స్టార్ చంద్రబాబు నాయుడు చర్చించుకున్నారు. ఏదైనా కారణం వల్ల బీజేపీ పొత్తులో కలవకపోతే సిపిఐ వామపక్షాలు, సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ పార్టీ, ఈ పార్టీలు ఈ కూటమిలో చేరటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ చేరినా వామపక్షాలకి లోక్సభ సీట్లు ఇవ్వరు, కొన్ని అసెంబ్లీ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఏదైనా ఇటువంటి అనివార్య పరిస్థితుల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేద్దామని నిర్ణయం తీసుకున్నా, దానికి కూడా సిద్ధపడి తెలుగుదేశం జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి. అలాగే జనసేన బీజేపీ కూడా పొత్తులోనే ఉన్నాయి. ఒకవేళ బీజేపీ ఒంటరి పోటీకి సిద్ధమైతే
జనసేన బీజేపీతో పొత్తు తెంపుకుంటుంది. ఇప్పుడు 25 నియోజకవర్గాలు 2, కాకినాడ, మచిలీపట్నం జనసేనకి, బీజేపీకి 4, విశాఖపట్నం, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి. ఈ 6 పోగా మిగిలిన 19 లోక్సభ సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభల్లో 4 ఎస్సీ 1 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 4 ఎస్సీ నియోజకవర్గాలు అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అరకు ఎస్టీ నియోజకవర్గం. ఇప్పుడు మనం నియోజకవర్గాలుగా తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళ హోంవర్క్, వాళ్ళు ఏ విధంగా అభ్యర్థులను పరిశీలించి కొన్ని నియోజకవర్గాలకు ప్రకటించడానికి సిద్ధమయ్యారు, కొన్ని నియోజకవర్గాలను అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి వాళ్లలో ఒకరికి సీట్ ఇవ్వడానికి నిర్ణయానికి వచ్చారు. రాజమండ్రి, మొట్టమొదటి రాజమండ్రి, బీజేపీతో పొత్తు కుదిరితే రాజమండ్రి బీజేపీ పోటీ చేస్తుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా సినీ నటి జయప్రద, ఆమె సమాజ్వాదీ పార్టీలో రాజ్యసభ సభ్యురాలుగా, లోక్సభ సభ్యురాలుగా, ఉత్తరప్రదేశ్లో ఆమె చాలా పాపులర్ నటే కాదు రాజకీయ నాయకురాలుగా కూడా. అంతకుముందు ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆమె బీజేపీ హైకమాండ్కి సన్నిహితంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆమె విస్తృతంగా పర్యటించి ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుపుకి గణనీయమైన కృషి చేయటం జరిగింది. జయప్రద కాకపోతే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని బీజేపీ అక్కడ పోటీ చేయించే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ లేదు, తెలుగుదేశం అభ్యర్థులు వీళ్ళు ఎవరెవరిని పరిశీలించారంటే, 1 కమ్మంపాటి రామ్మోహన్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధిగా క్యాబినెట్ హోదాలో పనిచేశారు. 2 బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రస్తుతం రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. రాజానగరంలో జనసేన పోటీ చేస్తూ ఉంది కనుక ఈయన కూడా ఎంపీ సీట్కి పరిశీలిస్తున్నారు. ఇక 3 యనమదల రవి, ఈయన ప్రవాస భారతీయుడు ఎన్ఆర్ఐ. 4 గన్ని కృష్ణ, సీనియర్ నాయకుడు. 5 గుడివాడ పూర్వీకులు ఉన్నారు. ఇక్కడ ఉండవల్లి అరుణకుమార్ బ్రాహ్మణుడు, రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినప్పుడు నేనెందుకు గెలవకూడదని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సిస్ట్ల రోహిత్ కూడా రాజమండ్రి కేంద్రంగా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ యువకులను ప్రోత్సహిస్తూ లోకేష్ టీముకు సన్నిహితంగా పనిచేస్తున్నాడు. ఇక 2 అమలాపురం. అమలాపురంలో మాజీ లోక్సభ స్పీకర్, దివంగత నేత జీఎంసీ బాలయోగి యొక్క కుమారుడు గంటి హరీష్, ఆయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె సత్యశ్రీ వచ్చి నన్ను కూడా పరిశీలించండి అని చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది. ఈ సీటు బాలయోగి కుమారుడు హరీష్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక 3 బాపట్ల. ఈ బాపట్ల ఎస్సీ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఏమో మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక్కడ 5 అభ్యర్థులు పరిశీలనలో ఉన్నారు. తాడికొండ శాసనసభ్యురాలు, సస్పెన్షన్కి గురైన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి,
రెండు పనబాక లక్ష్మి మాజీ కేంద్ర మంత్రి, తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి చెందింది. మూడు ఎంఎస్ రాజు. నాలుగు పాలపర్తి మనోజ్ కుమార్. ఐదు కర్ణాటక రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ కుమార్తె అంగళకుర్తి నిహారిక. ఆమె కూడా రాజకీయాల్లో ఆసక్తి చూపిస్తూ ఉంది. తల్లి భారతీయ జనతా పార్టీ, ఈమె కూతురు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఆమె పోటీ చేయాలని ఆలోచనలో ఉంది. ఇక నాలుగు చిత్తూరు. చిత్తూరులో నటుడు సప్తగిరిని పరిశీలించారు. అట్లాగే మాజీ శాసనసభ్యుడు తలారి ఆదిత్యని పరిశీలించారు. ఇది కోనేటి ఆదిమూలాన్ని వరించేలా కనపడతా ఉంది. ఆయనకి సీట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఐదు కడప. పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి. మరొక అభ్యర్థి రితేష్ రెడ్డి. రితేష్ రెడ్డి ఎవరంటే బద్వేలు మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ కుమారుడు. అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన దివంగత నేత మాజీ మంత్రి. ఆయన పేరే బద్వేలు వీరారెడ్డి అంటారు. వీరారెడ్డి మనవడు. ఇంకొకటిగా చూస్తే నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అల్లుడు. ఈ రితేష్ రెడ్డి రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యను వివాహం ఆడాడు. ఆ రకంగా రెండు పక్కల అటు నెల్లూరు ఇటు కడప ఈ రెండు పక్కల నుంచి కూడా చంద్రబాబు నాయుడికి అభ్యర్థన వచ్చింది. ఇది తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ఆరు కర్నూలు. అక్కడ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఆయన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని పోటీ పెడితే ఎలా ఉందని పరిశీలిస్తున్నారు. ఆయనతో పాటు డాక్టర్ పార్థసారథి. ఆయన దక్షిణ భారతదేశంలో ఇండియాలో దాదాపు 200 పార్థ డెంటల్ అండ్ స్కిన్ క్లినిక్స్ నిర్వహిస్తున్నాడు. ఈయన ప్రముఖ దంత వైద్యుడు. ఆయన బోయే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అనంతపురం కర్నూలు జిల్లాల్లో బోయే సామాజిక వర్గం వాళ్ళు రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 800,000 ఉంటారు. అందువల్ల పార్థసారథి పేరు. ఒకవేళ బీజేపీతో పొత్తు లేకపోతే పార్థసారథి పార్టీ మారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాడనే ఆలోచన ఉంది. అక్కడ పరిశీలనలో బస్తీ నాగరాజు, ఆయన కూడా ఉన్నాడు. ఇది డాక్టర్ సంజీవ్ కుమారా, డాక్టర్ పార్థసారథి, ఈ ఇద్దరి మధ్యలోనే ఉంది. వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పటికే మేయరు రామయ్యని ప్రకటించింది కనుక అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా తప్పకుండా బీసీ సామాజిక వర్గానికే ప్రాతినిధ్యం వహించాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఏడు నంద్యాల. గతంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఆయన కుమార్తె డాక్టర్ శబరి, ఆమె కూడా బీజేపీలో చాలా చురుకుగా పనిచేసింది. మహిళా మోర్చలో బాధ్యతలు నిర్వహించింది. ప్రస్తుతం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన కుమార్తె తెలుగుదేశం పార్టీలో చేరి డాక్టర్ బైరెడ్డి శబరి నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కుమార్తె కాకపోతే తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాళ్ళిద్దరిలో ఒకరు పోటీ చేయబోతున్నారు. పరిశీలనలో విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి. అలాగే బెంగళూరులో ఉన్న వ్యాపారవేత్త శివప్రసాద రెడ్డి, గోగిశెట్టి నరసింహారావు వీళ్ళందరినీ పరిశీలించినా
చివరికి బైరెడ్డి కుటుంబాన్నే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ శబరి కానీ పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. 8 విజయవాడ, ఇక్కడ కేశినేని చిన్ని, ఆయన ఖరారు. ఈయన అసలు పేరు కేశినేని శివనాథ్. ఈయన ప్రస్తుత సిట్టింగ్ ఎంపి కేశినేని నాని సోదరుడు. ఈయన కూడా అమెరికాలో ఉండి మరి ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఆయన పలువురి ఎన్ఆర్ఐల్ని తెలుగుదేశం పార్టీలో చేర్పించడానికి క్రియాశీలకంగా పనిచేశాడు. ఈయన సమన్వయంతోనే గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడలో వెన్నిగళ్ళ రాము లాంటి ఎన్ఆర్ఐలు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో స్థానం పొంది పోటీ చేసి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక 9 నర్సరావుపేట సిట్టింగ్ ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఈయన విజ్ఞాన్ యూనివర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ లావు రత్తయ్య కుమారుడు. ఈయన ఆ నియోజకవర్గంలో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్, ఆ లిఫ్ట్ ఇరిగేషనే ఈయనకు శ్రీరామ రక్ష. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆ పల్నాడు ప్రాంతంలో ఎవరి వల్ల కానిది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ సాధించలేని కృష్ణానదిపై లిఫ్ట్ ఇరిగేషన్ని సాధ్యమయ్యేలా చేసి మరొక 2 సంవత్సరాలలో తాగునీరు సాగునీరు పుష్కలంగా అందించగలిగిన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని సఫలీకృతం చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలకి పెద్ద ఎత్తున ఆ పల్నాడు ప్రజలు పట్టం కట్టబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 10 నర్సాపురం RRR రఘురామకృష్ణరాజు. ఈయన నియోజకవర్గంలో 100,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. 11 శ్రీకాకుళం సిట్టింగ్ తెలుగుదేశం ఎంపి కింజరపు రామమోహన నాయుడు. 12 ఏలూరు, ఇక్కడ వైఎస్ఆర్సిపి యాదవ్ అభ్యర్థిని దింపితే తెలుగుదేశం పార్టీ కూడా సింగపూర్లో ఐటీ వ్యాపారాలు చేస్తున్న గోపాల్ యాదవ్ ఈయన ఎన్ఆర్ఐ, ఆయన పోటీ చేస్తున్నాడు. 13 హిందూపురంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన తిప్పేస్వామిని పరిశీలించిన బీకే పార్థసారథిని పోటీలోకి దింపే అవకాశం ఉంది. 14 అనంతపురం, ఇక్కడ పూల నాగరాజుని పరిశీలించిన కాలవ శ్రీనివాసులు పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. 15 విశాఖపట్నం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున దగ్గుబాటి పురంధరేశ్వరి పోటీ చేయబోతా ఉంది. ఆమె 100,000 ఓట్లతో విజయం సాధిస్తుంది. ఆమెకు కేంద్ర కేబినెట్లో మోదీ 3వసారి ప్రధానమంత్రి అయినప్పుడు 3వ కేబినెట్లో ఆమెకి స్థానం లభించబోతా ఉంది. గతంలో యూపీఏ ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకి కలిసి వచ్చే అంశం. వివాదాలు జోలికి వెళ్లకుండా, గ్రూపులు లేకుండా పార్టీకి విధేయురాలుగా ఉంటూ ఆమె అందరి మన్ననలను పొందిన మహిళా బీజేపీ నాయకురాలు. 16 రాజంపేట, ఇక్కడ బీజేపీతో పొత్తు కుదిరితే ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఇప్పటికే 2 సార్లు గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని ఓడించబోతున్నాడు. ఒకవేళ బీజేపీ రంగంలో లేకపోతే మాజీ ఎమ్మెల్యే బలిజ సామాజిక వర్గానికి చెందిన పాలకొండరాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అభ్యర్థిగా ఖరారు చేశారు. 17 అనకాపల్లి, అనకాపల్లిలో ఒక బలమైన అభ్యర్థి బైరి దిలీప్ చక్రవర్తి ఎన్ఆర్ఐ, పుష్కలంగా ఆర్థిక వనరులు.
అయితే ఇక్కడ అభ్యర్థిత్వాన్ని చింతపల్లి విజయ్, చింతపల్లి అయ్యన్నపాత్రుడు కుమారుని, అలాగే బుద్ధా వెంకన్నను కూడా అనకాపల్లిలో పరిశీలించి దిలీప్ చక్రవర్తిని పోటీకి దింపే అవకాశం కనపడతా ఉంది. 18 గుంటూరు, ఇక్కడ ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన కానీ భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అంటారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఈ సీటు వరించబోతాం. 19 విజయనగరం, ఇక్కడ అశోక్ గజపతి రాజు పోటీ చేసే అవకాశం ఉంది. ఈయన లోక్సభకు పోటీ చేస్తే ఆయన కుమార్తె అతిథి, ఆమె శాసనసభకు పోటీ చేస్తుంది. ఈయన గెలిచిన తర్వాత ప్రధానమంత్రి మోదీ ఈయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించబోతా ఉన్నాడు. ప్రధానమంత్రి మోదీ ఎంతో ఇష్టపడతాడు. అశోక్ గజపతిరాజు అంటే నీతివంతుడు, నిజాయితీపరుడు, మితభాషి, ఆడంబరాలు లేవు. ఆయన విధి నిర్వహణలో ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక సచ్చీలుడైన నీతివంతుడైన అధికారిలా ప్రవర్తిస్తాడు. అందువల్ల అశోక్ గజపతి రాజు విజయనగరం నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాడు. గెలిస్తే ఆయన కేంద్ర మంత్రివర్గంలో 2014 నుంచి 18 వరకు పనిచేసిన అనుభవం, ఆయన పనితీరు, ప్రధానమంత్రి మోదీ ఈయన పనితీరు చూసి మంత్రముగ్ధుడయ్యాడు. ఎక్కడా కూడా అవినీతికి దూరం, వివాదాలకు దూరం, అన్నీ కూడా నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖను నిర్వహించారు. ఇక్కడ ఒకవేళ అశోక్ గజపతిరాజు పోటీ చేయకపోతే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కిమిడి కళా వెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక నాయుడు యొక్క పేరు పరిశీలిస్తున్నారు. 20 ఒంగోలు, ఒంగోలు, నెల్లూరు ఈ రెండు కూడా మాగుంట కుటుంబం పోటీ చేయబోతూ ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి. తండ్రి ఒంగోలు నుంచి పోటీ చేస్తే కుమారుడు నెల్లూరు నుంచి పోటీ చేస్తాడు. ఒకవేళ తండ్రి నేను నెల్లూరు వెళ్తానంటే మాగుంట రాఘవరెడ్డి ఒంగోలులో పోటీ చేయబోతూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఒంగోలు, నెల్లూరు నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. ఇక 22 తిరుపతి, ఇక్కడ బీజేపీతో పొత్తుంటే కర్ణాటక రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ మాదిగ సామాజిక వర్గం, ఆమె ఉప ఎన్నికలో కూడా పోటీ చేసి ఓటమి చెందింది. ఆమెకు దాదాపు బీజేపీ సీటు ఖరారు. ఒకవేళ బీజేపీ రంగంలో లేకపోతే అక్కడ పనవాక లక్ష్మిని, రత్నప్రభ కుమార్తె అంగలకుర్తి నిహారికని పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఈ తిరుపతిలో బీజేపీకి వెళ్తుంది. బీజేపీ త్వరలో అధికారికంగా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించబోతా ఉంది. ఇక 23 అరకు, ఇక్కడ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్, ఈయన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు. సర్వేశ్వరరావుని ఎమ్మెల్యేగా ఉండగా నక్సలైట్లు ఆయన్ని హత్య చేయడం జరిగింది. తండ్రి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. 24 మచిలీపట్నం, ఇది జనసేన, వలబనేని బాలశౌరి. ఈ రెండు సీట్లు ఏవైతే ఉన్నాయో, కాకినాడ, మచిలీపట్నం, ఇద్దరు కాపు వర్గం, కాపు సామాజిక వర్గం, ఇద్దరు బలమైన అభ్యర్థులు. ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది.
జనసేన నిలబెట్టి ఇద్దరు అభ్యర్థులు కూడా విజయబాటలో పయనిస్తూ ఉన్నారు. ఇక 25 కాకినాడ సానా సతీష్ కుమార్ కూడా, ఆయన కూడా విజయబావుటాన్ని ఎగరేసే పరిస్థితి ఉంది. ఈ విధంగా 25 నియోజకవర్గాల్లో ఎవరెవరిని పోటీకి పెట్టాలనేది పూర్తి చేశారు. ఇద్దరు కూర్చొని ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు చెరువుక ఇద్దరిని ప్రకటించడం వల్ల వివాదాలు చెలరేగటం వల్ల ఇక మీదట ఏది జరిగినా జనసేన అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూర్చుని వాళ్ళు మాట్లాడుకున్న తరువాత ప్రకటనలు వెలువడబోతున్నాయి. నాకు తెలియదు అనే మాట తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి ఇక మీదట రాకుండా చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు. ఈ 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి పోటీ చేసి కనీసము 22 స్థానాలలో విజయం సాధించాలని, 22 లోక్సభ సీట్లను కైవసం చేసుకోవాలని, ఈ 22 సీట్లతో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండాలని, 22 సీట్లు గెలిచి 2 కేంద్ర మంత్రులు పురంధరేశ్వరి అట్లాగే అశోక్ గజపతిరాజు 2 కేంద్ర మంత్రులు ఉంటే గత 5 సంవత్సరాలుగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ ముందంజలోకి వెళ్ళటానికి శ్మశాన వాటికగా మార్చబడిన అమరావతికి మళ్ళీ పునర్వైభవం, పూర్వ వైభవం, ఢిల్లీని తలపించే రాజధాని నిర్మాణం చేయటానికి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గ్రామీణ, జిల్లా, పట్టణ, నగర ఎక్కడ చూసినా రోడ్డు అంటే గుంతల రోడ్డు, ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ మార్క్ ఏదంటే గుంతల రోడ్డు. మొట్టమొదటి ప్రాధాన్యత కింద ఆ గుంతల రోడ్డులకు మోక్షం ఇచ్చి రోడ్లు నిర్మాణం చేసే కార్యక్రమాన్ని ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ఈ కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ విజయ దశలో, విజయ మార్గంలో, విజయ పదిలో పయనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.